సినిమాగా సినిమా, సినిమాలు సినిమా అనొచ్చు, సినిమా కాని సినిమా అనొచ్చు. కానీ ఇది సినిమాగా సినిమా. కృషి చేసి సినిమా రంగానికి సంబంధించిన అన్ని పార్శ్వాలను కృషి చేసి సినిమాగా సినిమా అసలు పేరే చాలా గొప్పగా ఉంది. దీనికి పరుచూరి హనుమంతరావు గారు దీన్ని ప్రింటి దీన్ని అచ్చు వేసిన పరుచూరి హనుమంతరావు గారు రెండు మంచి పంక్తులు అన్నారు. అంకితం పంక్తులు, ఇది మీరు వెలిగించిన దీపం. ఇది అంటే ఈ గ్రంథం, ఇది మీరు వెలిగించిన దీపం, ఇది మీకే అంకితం అన్నారు. సర్వవిధాల ఈ ప్రకటన సమర్థమైంది. రామానాయుడు గారు కూడా వైవిధ్యభరితమైన లక్షణాలు కలిగిన వారు. ఆయన ఒక నిర్మాత, దర్శకుడు, అనేక భాషల్లో చిత్ర నిర్మాణం చేసిన వారు. ఇందులో విశిష్ట అతిథిగా ఉండడం రామానాయుడు గారు. దీనికి సమర్థులైన వారుగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రచురించారు కాబట్టి సినిమాగా సినిమా ఈ అంకిత స్వీకార మహోత్సవం సినిమాగా సినిమా నాదెళ్ల నందగోపాల్ గారు రచించి దీనిని అంకితం చేస్తున్నారు. ఎవరికి? పరుచూరి హనుమంతరావు గారికి అనుకుంటాం. నాటి కార్యక్రమంలో ఒక వైవిధ్యం ఉంది. శ్రోతలు నిశ్శబ్దంగా వింటూ తమ సహృదయతను చాటిన వారు ఉన్నారు. రచించిన సినిమాగా సినిమా అనే ఈ గ్రంథాన్ని అంకితం చేసిన సందర్భంగా, దాన్ని స్వీకరించిన సందర్భంగా పరుచూరి హనుమంతరావు గారు దాన్ని స్వీకరించినందుకు వారికి, ఉభయులకు నా హార్దిక అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు యువకళావాహిని సంస్థను ప్రత్యేకించి అభినందిస్తూ ఉన్నాను. సెలవు. సినిమా రచించిన నందగోపాల్ గారు మాకు ఎప్పటి నుంచో పరిచయం. మద్రాసులో మేము నిర్మాతకు ఉన్నప్పుడు కూడా వారిని కలవటం, వారు మా ఆఫీసు రావటం, మంచి చెడ్లు మాట్లాడుకోవటం, వారితో సంబంధం ఉంది. ఈనాడు ఈ పుస్తకాన్ని రచించి హనుమంతరావు గారికి ఇచ్చేయటం చాలా సంతోషంగా ఉంది.
హనుమంతరావు గారు అంటే మేము మర్చిపోలేని వ్యక్తి. ఆ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్లో వారు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్. ఆయన ఏదన్నా జస్ట్ వర్క్ ఏదన్నా ఉంటేనే చక్కగా మాట్లాడి దాన్ని అమల్లోకి వచ్చే ఏర్పాటు చేస్తారు వారు. అలాగే ప్రింటింగ్లో సరే చెప్పాల్సిన అవసరం లేదు, నెంబర్ వన్ క్వాలిటీ. ఆ విధంగా వారు పరిశ్రమలో మంచి పేరు ఉంది. మాకు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్లో వారు వన్ ఆఫ్ ది కమిటీ మెంబర్ అండ్ వారు ఎడ్యుకేషనల్ సైడ్ కూడా వారు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటి వ్యక్తికి ఈ బుక్ ఇవ్వటం చాలా సంతోషం. రచించిన నందగోపాల్ గారికి, హనుమంతరావు గారికి కృతజ్ఞతలు చెబుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సినిమా జీవితం ప్రారంభించినాక రెండు మేజర్ యాక్సిడెంట్స్ జరిగినాయి. రెండు మేజర్ యాక్సిడెంట్స్లోనూ నందగోపాల్ గారు కాపాడారు. నందగోపాల్ గారు లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే నా సినిమా జీవితం ఎప్పుడో ముగిసిపోయేది. ఎలా అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ అయ్యాను నేను. కోతల రాయుడు అని ఒక సినిమా తీశాను. సెన్సార్కి అప్లై చేస్తే సెన్సార్ బోర్డు వారు సగం సినిమా తీసి బయట వారేమన్నారు. వెనకాల అబ్స్ట్రాక్ట్ బొమ్మ ఉంటే అది పనికిరాదు, అది మొత్తం నగ్న చిత్రం కాబట్టి తీసేయండి అన్నారు. ఏం చేయాలో పాల్పోలేదు. ఆ సినిమాకి రిలీజ్ అవ్వదు, మొత్తం పోతే సగం సినిమా పోతే ఇంకేముండదు అనుకుంటా అంటే మా ఆయన దగ్గరికి వెళ్ళాను. మన వేమూరి సత్యనారాయణ గారు తీసుకెళ్లారు. ఈయన సెన్సార్ బోర్డు మెంబర్ అంటే అప్పటిదాకా నేను ఆయన చూడలేదు. సెన్సార్ బోర్డు మెంబర్లు ఎవరో మెడ్రాస్లో అప్పుడు ఎవరికి తెలిసేది కాదు. ఈయన దగ్గరికి తీసుకెళ్తే ఈయన ఏమట వేసుకుని నన్ను పొద్దున్నే వాళ్ళింట్లోనే టిఫిన్లు కాఫీలు ఇచ్చి అక్కడి నుంచి ఊరంతా తిప్పి అందరి దగ్గరికి తీసుకెళ్ళి మొత్తానికి ఆ సినిమాని బయటపడేయించారు. ఆయన ఆ రోజు బయటపడైపోతే ఆ నిర్మాతకి అప్పుడే నేను మాయమైపోయి మళ్ళీ ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. అది అయిపోయి మళ్ళీ వచ్చేసి మళ్ళీ డైరెక్టర్ అయ్యా ఫస్ట్ టైం. మన్మథ సామ్రాజ్యం అని ఒక సినిమా తీసాం. అది తీస్తే అది ఇక్కడ సెన్సార్ బోర్డు ఫస్ట్ టైం హైదరాబాద్లో సెన్సార్ బోర్డు వచ్చింది. ఫస్ట్ ఆల్మోస్ట్ ఫస్ట్ బిగినింగ్ డేస్లో సెన్సార్. ఆ సినిమా కూడా ఫైనాన్స్ మినిస్టరు హోమ్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి డైలాగులు ఉన్నాయని చెప్పి ఆ సగం సినిమా తీసేయండి అని వాళ్ళు మొత్తుకున్నారు. మళ్ళీ ఏం చేయాలి పాల్బాబు మళ్ళీ వెళ్ళాను నందగోపాల్ గారి దగ్గర. సార్ ఇదేంటి సార్ అన్నా. సార్ నీకెందుకు రా నేను ఉన్నాను కదా అన్నాడు. సరే మాకు 8 నెలలు పోరాటం చేసినాక మళ్ళీ దాన్ని ఆయనే బయటేశారు. సో ఇలా రెండు యాక్సిడెంట్లలో నేను ఇబ్బంది పడి ఉంటే సినిమాలు బయటపడి ఉండకపోతే ఇవాళ మీ ముందు ఇలా సినిమాల ఇండస్ట్రీలో ఇట్లా మాట్లాడుతూ కూర్చునే అవకాశం కూడా ఉండేది కాదు. ఇక మా మామ పొచ్చూరి హనుమంతరావు గారు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో పెరిగి మా సీతక్క మామగారు వాళ్ళ దగ్గర పెరిగిన వాడిని నేను. వాళ్ళ గురించి నేను చెప్తానికి ఏముంటుంది చిన్నపిల్లని వాళ్ళ ముందు. అయితే మావయ్య శారద స్టూడియో ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చే ఇక్కడ ఉన్నారు. మేము ముందు తమిళ సినిమాకి ఫోటోగ్రాఫ్స్ బ్రహ్మాండంగా చేసేవారు, తెలుగు ఎవరు చేయట్లేదు. అప్పుడు నందగోపాల్ గారు అవి పెట్టి అద్భుతమైన ప్రింటింగ్ ప్రగతి ప్రింటింగ్స్లో ప్రింట్ చేయించి తక్కువ రేట్లకి తెలుగు సినిమాని ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ప్రింటింగ్ చేసి నిలబెట్టి ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి తెలియకుండా దోహదం చేశారు. మనమంతా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారేమో అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నందగోపాల్ గారు చేసిన సేవ సినిమా ఇండస్ట్రీకి రకంగా చాలా ఎక్కువ ఉంది. సినిమా పుస్తకం ఆవిష్కరించడం, దాన్ని మా మామగారు హనుమంతరావు గారికి అంకితం చేయటం, గ్రహీతకి అవకాశం అర్హత ఉంది, రాజనాయనికి అర్హత ఉంది. ఇద్దరు అంత పెద్ద మనుషుల మధ్య నేను కూర్చుని మాట్లాడే అవకాశం ఇచ్చిన వీరందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ నన్ను ఇంతవరకు చేసిన మా మామయ్యకి అక్కకి కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మామూలు సినిమా శ్రోత కూడా చదివి అర్థం చేసుకునే రీతిగా అద్భుతమైన తెలుగులో అందమైన తెలుగులో నందగోపాల్ గారు 38 అధ్యాయాలు రాసి భారతీయ చలనచిత్రం ముఖ్యంగా తెలుగు చలనచిత్రం గురించి అపారమైన విషయాలు మామూలుగా చెప్పలేను నేను, అంత అద్భుతంగా రాశారు. ఈ సినిమా నేను సిద్ధాంత గ్రంథం అని చెప్పాను. ఐ విల్ గో వన్ స్టెప్ ఫర్దర్. ఇఫ్ దిస్ బుక్ ఈజ్ స్లైట్లీ రీఆర్గనైజ్డ్ అండ్ ఎ చాప్టర్ ఆన్ మెథడాలజీ అండ్ an appendix on the bibliography
is added. This will take the shape of a doctoral thesis. Balke award grahita manakandariki pedda dikku mahar kavi Narayanudu garu Ramanudu garu ee pustakanni rachinchinatvanti Nandagopal garu స్వీకరించిన హనుమంతరావు గారు, భరద్వాజన్నయ్య, అలాగే జయదేవ్ గారు, ఇంకా అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ, పత్రికా ప్రతినిధులు, మీడియా వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అనుకున్న అతిథి అధిష్టానం పిలిచిందని హస్తినికి ఎగితే అనుకున్న అతిథిగా నేను వచ్చాను. నాకు ఈ అదృష్టం కలిగినందుకు ఈ సభ వారికి నన్ను ఆహ్వానించినటువంటి హనుమంతరావు గారికి, హనుమంతరావు గారి కుటుంబ సభ్యులకి, నందగోపాల్ గారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మద్రాసులో ఉన్నప్పుడే నందగోపాల్ గారంటే అభిమానించే అన్న నందమూరి తారక రామారావు గారు, హైదరాబాద్ వచ్చాక వారిని తీసుకొచ్చి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాచార శాఖలో వారికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి వారి ద్వారా చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేసే భాగ్యాన్ని కలిగించి మరి వారు మద్రాసులో ఉండగా ఒక సినీ పత్రికను కూడా నడిపేవారు. ఆ పత్రికలో సంచలనమైనటువంటి వార్తలే కాదు ఆదర్శవంతమైనటువంటి వార్తలు కూడా ఉండేవి. ఆ విధంగా నందమూరి ద్వారా మనకందరికీ కూడా పరిచయమైనటువంటి వ్యక్తి, 80 ఏళ్ళు పైబడి ఈరోజు అంత పెద్ద గ్రంథాన్ని రాసి తాను రాసిన గ్రంథాన్ని నేను మోయలేకపోతున్నాను అని కన్నీళ్లతో చెప్తూ ఉంటే మనందరికీ కన్నీళ్ళు వచ్చాయి. ఈ గ్రంథాన్ని ఇంత అందంగా చిత్రీకరించినటువంటి మన హనుమంతరావు గారు, అందరం పరుచూరి హనుమంతరావు గారు అనేది చాలా తక్కువ, ప్రగతి హనుమంతరావు గారనే పిలుస్తూ ఉంటాం. ముద్రణాలయాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న హనుమంతరావు గారు ఆ ఏడుకొండల వాళ్ళలాగా నల్లని నిండైన విగ్రహం. మాకేమనుకోదు నవ్వుకుంటుంది. అంతేకాదు చిరునవ్వుల దరహాసం. మీ ఆశయాలు ఏదైతే ఉందో తప్పనిసరిగా వాటిని అనుగుణంగా నడుచుకుంటామని, ఈ సినీ ప్రపంచాన్ని ప్రజలకు ఉపయోగకరంగా మలుచుకుంటామని, మంచి సినిమాలు నిర్మించేదానికి ప్రేక్షకులుగా సహకరిస్తామని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సినిమాగా సినిమా గ్రంథం రాసింది నేనైనా, రాయించింది అక్షర ప్రేమికుడు ప్రగతి ఆఫ్సెట్ చైర్మన్ శ్రీ పరుచూరి హనుమంతరావు గారు. నా రచనలో ప్రతి అక్షరము వెనుక నిలబడ్డారు శ్రీ పరుచూరి హనుమంతరావు గారు. నా ఈ సినిమాగా సినిమా గ్రంథం పూర్తి కావటానికి 5 ఏళ్ళు గడిచింది. అది పరుచూరి హనుమంతరావు గారు పూనుకోబట్టి, లేకపోతే ఈ నా సినిమాగా సినిమా పుస్తకం ఏనాటికి వెలుగు చూసేది కాదు. నీకు తెలిసింది నీతోనే మట్టి కాకూడదు, దానికి అక్షరరూపం సమగ్రంగా ఇవ్వు, అది నా చేతిలో పెట్టు అని ఆనాడు శ్రీ పరుచూరి హనుమంతరావు గారు అన్నారు. అన్నమాట ప్రకారం బడ్జెట్ పరిమితులు లేని పుస్తకాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ముద్రించి నా అక్షరాలకి ప్రాణం పోశారు. నా చిరుస్వప్నం రూపుదాల్చింది, సినిమాగా సినిమా గ్రంథం అవతరించింది. నా పుస్తకం విడుదలైన 31 డిసెంబర్ 2013 నుంచి అభినందన వెలువలో తడిసి ముద్దయిపోతున్నాను. సినిమాగా సినిమాగా పుస్తకంతో నన్ను చిరంజీవిని చేసిన అమృత హృదయులు శ్రీ పరుచూరి హనుమంతరావు గారి రుణం ఏమిచ్చి తీర్చుకోగలను. అందుకే అంటున్నా, ఇది మీరు వెలిగించిన దీపం, అందుకే ఇది మీకే అంకితం, దయచేసి స్వీకరించండి. 1953 నుంచి కూడా నాకు పరిచయం ఉంది. సినిమా జర్నలిస్టుగా కూడా నేను అక్కడ పనిచేశాను మద్రాసులో. ఆ విధంగా ఇక్కడికి రావటంలో సినిమా ప్రపంచం సినిమా కోసం హైదరాబాద్ వచ్చింది మొట్టమొదటి వ్యక్తి నేనే. వచ్చినప్పుడు చాలా అవస్థలు పడ్డాం. సెట్ అయ్యాలంటే మెటీరియల్స్ లేవు, వుడ్ లేదు. వుడ్ కావాలంటే కేరళ నుంచి తెప్పించాలి. సెట్ సామాన్లు లేవు. నిజంగా ఒక్క వాడు చెప్తాను, ఒక ఇంటికి వెళ్ళాము పార్సీ వాళ్ళ ఇల్లు. ఆ ఇల్లంతా దుమ్ము కొట్టుకుని ఉంది, ఖరీదైన వస్తువులు ఉన్నాయి. కొడుకు డిజేబుల్డ్ కొడుకు,
నేను సూరన్న గారు వెళ్ళి ఏమండి మాకు ఈ వస్తువులు కావాలి మేము కొత్తగా వచ్చామంటే మీకు ఏం కావాలో అది తీసుకెళ్ళండి మళ్ళీ తెప్పి మళ్ళా వచ్చి మాకు ఇవ్వండి అని అన్నారు. ఈ సంవత్సరం కాలంలో నాకు ఒక కారు ఉండేది ప్రతి నాటకానికి వెళ్ళి వాళ్ళతో చెప్పి ఇది సినిమా ప్రపంచం మీరు కూడా కొన్ని వేషాలు చిన్న చిన్న వేషాలు మీరు వెయ్యాలి మీరు రావాలి అని చెప్పి సంవత్సరం పొడుగునా ఇలా చేయటం వల్ల ఒకరోజు పత్రికలో ప్రకటన చేశాను. చేస్తే సినిమా కావాల్సినటువంటి మాకు చిన్న ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్టులు కావాలి మీరు రండింటే దాదాపు 2 ఫర్లాంగ్ల క్యూ వచ్చి నిలబడింది. వాళ్ళందరి ఫోటోలు అవి అడ్రస్లు తీసుకుని పర్వాలేదు మనం ఇక్కడ సినిమా తీయొచ్చు అనే పరిస్థితికి తేవటానికి ఎంతో అవస్థపడాల్సిన అవసరం అప్పుడు అంత కలిగింది. అక్కడికి నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఆయనతో పలకరించి తీసుకొచ్చి చదివించి ఎన్ని కూడా చేయటం వల్ల అది బయటికి రావటం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు చాలామంది ఈవెన్ రామోజీరావు గారు కూడా ఒక లెటర్ కూడా రాశారు అది ఇప్పుడు చదివి వినిపిస్తారు వాళ్ళు. చక్కటి గ్రంథం. తెలుగు యూనివర్సిటీకి వెళ్తే వైస్ ఛాన్సలర్ ఇది మేము పాఠ్య గ్రంథంగా పెట్టుకుంటాం అని అన్నారు వాళ్ళు. మనం ప్రింట్ చేసింది మన మిత్రుడు రాసింది పాఠ్య గ్రంథంగా పెట్టుకుంటే అంతకంటే సంతోషం మనకి ఇంకేముంటుంది. మీ అందరికీ మీరు ఇక్కడికి వచ్చిన అందరికీ మిత్రులందరికీ కూడాను మా గురువులందరికీ కూడాను నా సంతోషం నాకు నమస్కారాలు చేస్తూ విరమిస్తున్నా. మామగారు రామోజీరావు గారు మెసేజ్ పంపారు వారి మెసేజ్ని అందరికీ తెలియజేస్తున్నాను. శ్రీ హనుమంతరావు గారికి ప్రముఖ సినీవేత్త నందగోపాల్ రచించిన సినిమాగా సినిమా పుస్తకాన్ని అంకితం తీసుకున్న మీకు నా హార్దిక శుభాభినందనలు. అమూల్యమైన పుస్తక ప్రతిని నాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. రచయిత మనసు నుంచి జాలువారిన అంకిత వాక్యాలు మీ మానవతా దృక్పథానికి అర్థం పట్టాయి. ఈ పుస్తకం సినిమాపై వెలువడిన ప్రామాణిక గ్రంథంగా పరిశోధకులు విమర్శకులు పాఠకులు మన్ననలు పొందాలని కృతిభర్తగా మీకు చిరఖ్యాతి లభించాలని కాంక్షిస్తూ మీ రామోజీరావు. మన స్టూడెంట్ మీద ఎవరైనా బయటౌట్ చేస్తే అందరం తిరగబడతాం. మన కాలేజ్ అమ్మాయిని ఎవరైనా కమెంట్ చేస్తే వాడు ఎంత తోపైనా వాడు కాలర్ పట్టుకుంటాం. స్టూడెంట్సే కదా తిరిగి కొట్టలేమన్న ధైర్యం.